కరోనా సమయంలో పెరిగిన సిమెంట్ ఇసుక ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని క్రెడాయి చైర్మన్ పీలా కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. నెల ప్రారంభంలో రేట్లు పెంచి నెలాఖరుకు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 250 రూపాయలు ఉన్న సిమెంట్ ధర ప్రస్తుతం 450 వరకు సిమెంట్ ధర వెళ్లిందని, అలాగే అపార్ట్మెంట్ ధరలు భూముల ధరలకు అనుగుణంగా పెరుగుతూ ఉంటుందన్నారు. స్టీల్ 65,000కు పీవీసీ 35% పెరిగిందన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణంలో వాడుతున్న 58 రకాల ఐటమ్స్ ధరలు పెరిగాయన్నారు. ప్రభుత్వం ఇసుక 870 టన్నులు అమ్ముతుంటే నాణ్యమైన ఇసుక కోసం 1700 వెచ్చించవలసి వస్తుందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇసుక అందుబాటులో రావాలని, ఈ పరిస్థితిలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలు మాదిరిగా ఇసుక విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు తీసుకెళ్లి గడప గడపకి అందించే శక్తి ఈ ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంది. సో మీరందరూ కూడా ఇప్పుడు మా యొక్క ఇబ్బందుల్ని ముందు తీసుకెళ్లి మాకు సహకరించడం మా క్రెడాయి విశాఖపట్నం చాప్టర్ తరఫున, బిల్డర్స్ ప్రతినిధి తరఫున మేము అందరూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఈ సిమెంట్ ఇష్యూలో మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, అలాగే స్టీల్ ఇష్యూలో కూడా ఇక్కడ ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్టెల్ అవ్వడం, సిండికేట్గా ఫామ్ అయ్యి ఒక రేట్ పెంచడం, అది ఎందుకు పెంచుతున్నారు అన్నది ఎవరికి అర్థం కాని విషయం. సో ఆ పెంచే దాంట్లో ఈ ఏ రా మెటీరియల్ కూడా రేట్లు పెరగకపోవడం, లేబర్ పెరగకపోవడం, అలాగే కొన్ని ఇండస్ట్రీస్కి రాయితీలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అన్ని పక్కన పెట్టి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో మీకు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ రేట్లు పెంచడం, మళ్ళీ లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ రేట్ కొంత తగ్గించడం, ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో గత 1 year నుంచి కూడా ఈ ఏదైతే 230 నుంచి ఆల్ లైక్ అంటే మీకు 53 grade అవనివ్వండి, అలాగే 56 grade అవనివ్వండి, అలా 40 grade అవని గ్రేడ్ సిమెంట్స్ అన్నింటినీ కూడా డిఫరెంట్ రేట్స్లోను సుమారు 400 రూపాయల వరకు తీసుకెళ్ళడం జరిగింది. దీనివల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద ఎంత భారం పడుతుందని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ ఈ కార్టెల్ విషయంలో ఏదో కొన్ని మనం మీ ప్రింట్ మీడియాస్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూసాం. ఏది సిమెంట్ ఇండస్ట్రీస్ కార్టెల్ అయ్యి వాళ్ళ రేట్ పెంచింది కాకుండా దాని మీద మేము వాళ్ళ మీద ఒక రిప్రజెంటేషన్స్ ఇచ్చి గవర్నమెంట్కి తగ్గించాలని చెప్పి గవర్నమెంట్ చొరవ తీసుకొని తగ్గించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసిన దానికి వాళ్ళు తిరిగి బదిలించింది ఏంటంటే, బిల్డర్స్ అందరూ కూడా కార్టెల్ అయ్యి, బిల్డర్స్ అందరూ సిండికేట్ అయ్యి రేట్లు పెంచారు అని చెప్పడం అనేది చాలా ఆశాస్పదం. అది ఎందుకంటే బిల్డర్స్ కార్టెల్ అవడానికి కానీ సిండికేట్ అవ్వడానికి కానీ అవకాశం ఎక్కడా లేదు. ఎందుకు ఈ తరుణంలో ఈ సర్కస్ అని ఎఫెక్ట్ అయింది. ఈ తరుణంలో మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఇదవుతున్న తరుణంలో ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కార్టెల్ అయ్యి సిండికేట్ అయ్యి ఈవెన్ రా మెటీరియల్స్ ప్రైసెస్ ఎన్హాన్స్ అవ్వలేదు, ట్యాక్సెస్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా ఇంక్రీజ్ చేయలేదు, అలాగే లేబర్ ప్రాబ్లం ఏం లేకపోయినప్పటికీ ఇంటెన్షన్గా సిండికేట్గా ఈ యొక్క సిమెంట్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కార్టెల్ అయ్యి ఈ యొక్క బిల్డర్స్ మీద అధిక భారాన్ని మోపారండి. ఇది గతంలో చూస్తే కనుక కోవిడ్ టైంలో 230 రూపాయలు ఉండే సిమెంట్ బస్తాని ఇవాళ 400 రూపాయల వరకు తీసుకెళ్లారండి. అప్రాక్సిమేట్గా 120 రూపాయల వరకు దారుణంగా పెంచారు. ఇది బిల్డర్స్ మీద చాలా భారం అవుతుంది. అలాగే స్టీల్ సెక్టర్ కూడా మరి 35,000 రూపాయలు టన్ను ఉండేది లేదా ప్రత్యక్షంగా 200 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి బిల్డర్స్ మీద భారపడుతుంది. ఇది యాక్చువల్గా రీసెంట్గా కొన్ని నిరాధారమైన ఆరోపణలు ఈ క్రెడాయి మీద కొన్ని ఇండస్ట్రీస్ బ్లేమ్ చేసినాయి. ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బిల్డర్స్ వాళ్ళు కాంపిటేటివ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని త్రూఅవుట్ ఇండియా, ఇటు ముంబై కానీ, నోయిడా కానీ, గురుగావ్ కానీ, బెంగళూరు కానీ, అట్లాగా ఎస్ఎఫ్టీ 2000 నుంచి 10,000 రూపాయల వరకు కూడా బిల్డర్స్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఇదవుతూ ఉంటారు. ఈ దాంట్లో బిల్డర్స్లో కూడా ఎప్పుడు కూడా కార్టెల్ అవ్వడానికి కానీ సిండికేట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అయితే అవకాశాలు అయితే లేవు.